ఆక్వా సాగుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ నీలి విప్లవాన్ని సృష్టిస్తున్నాడు ఓ యువరైతు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగుల బాట పట్టకుండా బాటలో పయనిస్తూ ఆశ్చర్యపోయే స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నాడు రొయ్యల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఒకటికీ రెట్లు ఆదాయం పొందుతున్నాడు నెల్లూరుకు చెందిన నిశాంత్ రెడ్డి ఆక్వా సాగుపై సాక్షి సాగుపడి ప్రత్యేక కథనం ఆక్వా రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ యువ రైతు పేరు నిశాంత్ రెడ్డి నెల్లూరుకు చెందిన ఇతని కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కొత్త కోడూరు సమీపంలో సీ ఆక్వా కల్చర్ చేస్తోంది టైగర్ రొయ్యల పెంపకంలో సిరులు పండించిన నిశాంత్ రెడ్డి తండ్రి ఆ తర్వాత రొయ్యలకు వచ్చిన వైరస్ల కారణంగా ఎంతగానో నష్టపోయారు వాతావరణంలో సమతుల్యత లోపించడం సాగులో ఖర్చులు పెరిగి ఆశించిన దిగుబడులు రాకపోవడం ఆదాయం బాగా పడిపోవడంతో ఆక్వాకల్చర్ సాగుపై విసిగిపోయారు ఆ సమయంలోనే కంప్యూటర్ సైన్స్తో పాటు లా డిగ్రీ కూడా పూర్తి చేసిన నిశాంత్ రెడ్డి తన ముందున్న ఉద్యోగ అవకాశాలను వదులుకుని తండ్రిబాటలో పయనించాలని నిశ్చయించుకున్నాడు తండ్రి నష్టపోయిన ఆక్వా కల్చర్లోనే లాభాలు సాధించి చూపాలనే లక్ష్యంతో ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఆక్వా రంగంలోకి అడుగుపెట్టాడు నీలి విప్లవం స్థాయి నుంచి రొయ్యల సాగు ఎందుకు దిగజారిపోయిందన్న విషయంపై అధ్యయనం చేశాడు రొయ్యలు ఎందుకు రోగాల బారిన పడుతున్నాయి ఫీడింగ్కు తగ్గట్టు ఎందుకు ఉత్పత్తి రావడం లేదు తదితర వివరాలపై పూర్తి అవగాహన సాధించాడు వాటిని అధిగమించేందుకు సరికొత్త పరిజ్ఞానంతో ముందడుగు వేశాడు ట్రెడిషనల్ ఫార్మింగ్ కు స్వస్తి పలికి టెక్నాలజీ అండతో కొత్త పందాలో రొయ్యల సాగును మొదలుపెట్టాడు వైరస్ల కారణంగా సంభవిస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు వైరస్ల నివారణ కోసం కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇంటెన్సివ్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో చిన్న చిన్న పాండ్స్ ఏర్పాటు చేసి ఒకటికి నాలుగు సార్లు ప్రయోగాలు చేశాడు పాండ్లో చదరపు అడుగుకి ముప్పై రొయ్య పిల్లలు వేసి వాటి ఎదుగుదలను పరీక్షించాడు విడతల వారీగా పిల్లల శాతాన్ని పెంచుకుంటూ వెళ్లాడు నాలుగు వందల చెదర పొడుగుల పాండ్లో ఒకటిన్నర టన్ను రొయ్యలను హార్వెస్ట్ చేశాడు ఆ తర్వాత రకరకాల సైజుల్లో పాండ్స్ రెడీ చేసి ఏది బెటరో నిర్ణయించుకున్నాడు ఆరు హెక్టార్లలో సూపర్ ఇన్సెంటివ్ ఫామ్ ఏర్పాటు చేశాడు మట్టి లేకుండా సాగు చేస్తే వైరస్లను నివారించవచ్చని గుర్తించి బయోప్లెక్ ఫార్మింగ్ విధానంలో రొయ్యల సాగును మొదలుపెట్టాడు ఈ బయోప్లాక్ పద్ధతిలో సాగు కోసం గ్రీన్ టెక్నాలజీ ద్వారా అత్యధిక సాంద్రత కలిగిన హై డెన్సిటీ షీట్ తో షీట్తో పాండ్స్ని సిద్ధం చేసి అమోనియాని కట్టడి చేశాడు వ్యర్థాల తరలింపుకు సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ రెడీ చేశాడు పన్నెండు అడుగుల లోతున్న పాండ్లో ఎనిమిది అడుగుల మేర ముప్పై సెల్యూనిటీ నీటిని నింపాడు ఎకర పాండ్లో పరీక్షించిన నాణ్యమైన ఏడు లక్షల రొయ్య పిల్లలను వదిలాడు హై ఎఫిషియన్సీ సిస్టమ్ని వినియోగించడంతో పాటు ఎయిరియేటర్స్ బ్లోయర్స్ బబుల్ జనరేటర్స్ ఆటోమేటిక్ ఫీడర్స్తో సాగును మరో దశకు తీసుకెళ్లాడు రొయ్య నుంచి వచ్చే వ్యర్థాలతో పాండ్లో ఏర్పడే అమోనియాకి మొలాసెస్ తౌడు పంచదారలతో కార్బన్ సోర్సెస్ ఇచ్చి న్యాచురల్ బయోప్లాక్ తయారయ్యేలా చర్యలు తీసుకున్నాడు అలా ఒక్కో పాండ్లో ఏడు నుంచి ఎనిమిది టన్నుల ని తినడం వల్ల రొయ్యలలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు ఫీడింగ్ ఖర్చు కూడా తగ్గించగలిగాడు రొయ్యలు షెల్ వదిలే సమయంలో జరిగే క్యానబాలిజాన్ని కూడా లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యాడు ఎనభై రోజులకు పంట తీస్తూ ఏడాదికి నాలుగు సార్లు ఆక్వా అంచనాకు అందని స్థాయిలో దిగుబడులు సాధిస్తున్నాడు ట్రెడిషనల్ ఫార్మింగ్లో దేశంలో హెక్టార్కి ఏడాదికి ఐదు నుంచి పది టన్నుల దిగుబడి సాధిస్తుంటే ఈ బయోప్లాక్ ఫార్మింగ్ ద్వారా హెక్టార్కు నూట అరవై టన్నుల దిగుబడి సాధిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు యువరైతు నిశాంత్ రెడ్డి ఆక్వా సాగులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలన్న ఆలోచన నిశాంత్ రెడ్డికి ఒక్కరోజులో వచ్చింది కాదు దాని వెనుక అతను పడిన శ్రమ ఎంతో ఉంది ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఆక్వా సాగులో ఈ స్థాయికి చేరడానికి నిశాంత్ రెడ్డి ఏం చేశాడో అతని మాటల్లోనే విందాం నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్నాను ఆ తర్వాత నా ఇరవై ఒక్క సంవత్సరం వయసులో నేను ఈ ఫీల్డ్కి రావడం జరిగి జరిగింది మా నాన్నగారు వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి ఈ రంగంలోనే ఉన్నారు టైగర్ నుండి ప్రారంభమై వనామీ వరకు వాళ్ళు చేస్తూ వచ్చారు కానీ నేను వచ్చిన తర్వాత ఈ రంగం ప్రత్యేకంగా ఈ రొయ్యలు ఎదుర్కొంటున్న సమస్యలను నేను కూడా ఎదుర్కొన్నాను రెండు వేల పదహారు పదిహేనులో నేను రావడం జరిగింది ఆ తర్వాత ఈ రొయ్యలో వచ్చే అనేక ప్రాబ్లమ్స్ వైట్ ఫీసెస్ వైట్ స్పాటు విబ్రియో మరియు రన్నింగ్ మొట్టాలిటీ సిండ్రోమ్ ఇవన్నీ కూడా మనకి మన ట్రెడిషనల్ పద్ధతుల్లో మనం ఎలా అయితే అందరూ ఆక్వాకల్చర్ చేస్తున్నారో అటువంటి పద్ధతుల్లో ఇవన్నీ కూడా నేను ఎదుర్కొన్నాను ఇవి మనం ఎలా అడ్రస్ చేయొచ్చు ఎలా ఎలా ఈ ప్రాబ్లమ్స్ను మనం సాల్వ్ చేయొచ్చు అని ఎతుకుతుండగా ప్రధాన కారణాలు ఈ ఈ వైట్ ఫీసిస్కి వైట్ స్పాట్ వైరస్కి వీటికి ప్రధాన కారణాలు ఎత్తుకుతుండగా మనకి ఒక కంట్రోల్ ఉండే సిస్టమ్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని ఆలోచించి తర్వాత మనం ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్ని రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి నేను పలు రీఆర్ఎన్డీలు చేయడం స్టార్ట్ చేశాను అంటే ఈ వైట్ ఫీకల్కి విబ్రియోకి ప్రధాన కారణం రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్కి ప్రధాన కారణం మనకి మట్టి మట్టి పైన ఉండే ఈ ఈ పేరుకుపోయిన అమోనియా హైడ్రోజన్ సల్ఫైడు వీటన్నిటి ద్వారా మనకి రన్నింగ్ మోటాలిటీ ఆ విబ్రియో వైట్ ఫీసెస్ వస్తుంది సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే మనకి రొయ్యలు పెరుగుతున్న ప్రదేశంలో మనకి మట్టి కన్ మట్టి లేకుండా లేదంటే ఆ చెడు పదార్థాలు ఈ ఎక్స్క్రీటా ఈ రొయ్య విడుదల చేసే ఎక్స్క్రీటా ఈ ఫీకల్ మ్యాటరు ఇవన్నీ లేకుండా శుభ్రంగా ఉన్నట్టయితే మనకి ఈ ఈ వ్యాధుల్ని మనము నివారించవచ్చు అని మా మనకు తెలిసింది దా తద్వారా నేను ఒక చిన్న చిన్న ట్యాంకులు నాలుగు వందల స్క్వేర్ మీటర్లో పాయింట్ వన్ ఎకర్లో నేను చిన్న చిన్న ట్యాంకులు తయారు చేసి పైన షేడ్ నెట్ వేసి కొన్ని షేడ్ నెట్ వేయకుండా రకరకాల ఆర్ఎన్డీలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి రకరకాల డెన్సిటీలు మొదటిగా ముప్పై పీసులు స్టార్ట్ చేశాను పర్ స్క్వేర్ మీటర్ తర్వాత అరవై పీసులు తర్వాత వంద పీసులు తర్వాత నూట యాభై పీసులు తర్వాత రెండు వందల పీసులు స్టాక్ చేసి సక్సెస్ఫుల్గా ఆ నాలుగు వందల స్క్వేర్ మీటర్లో ఒకటిన్నర టన్ను మెటీరియల్ ఒకటి పాయింట్ ఆరు టన్నుల మెటీరియల్ అంటే ఫోర్ కేజీస్ పర్ మీటర్ స్క్వేర్ ఒక చదరపు మీటర్కి నాలుగు కేజీలు మనం హార్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని మనము ఒక లార్జ్ లార్జర్ సిస్టంలో దీన్ని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఆలోచిస్తున్న సమయంలో ఈ ఇక్కడ మనకి కనిపించే ఏదైతే ఇంటెన్సివ్ పాన్స్ ఉన్నాయో ఇవి ఇవి స్టార్ట్ చేయడం ఇవి స్లోగా మొదట మనం మూడు ఎకరాల్లో చేయడం జరిగింది సో రకరకాల సైజుల్లో ఆరు ఎకరా కాలు ఎకరా ఒక ఎకరం ముక్కా ఎకరా ఇలా రకరకాల సైజుల్లో చేసి రకరకాల సిస్టమ్స్లో చేసి దీంట్లో మనకి ఏది బెటర్ అనేది కంపేర్ చేసుకొని ఇవాళ మొత్తంగా ఐదు నుండి ఆరు హెక్టార్లు ఈ ఇంటెన్సివ్ స్ట్రింప్ సూపర్ ఇంటెన్సివ్ ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దీనికి ప్రధానంగా అసలు ట్రెడిషనల్ ఫార్మింగ్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే మనకి ట్రెడిషనల్ ఫార్మింగ్లో మన భారతదేశం యావరేజ్ ఐదు నుండి పది మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్ అంటే సంవత్సరం పొడుగుతా మనం ప్రొడ్యూ ప్రొడక్షన్ చేయగలిగింది ఐదు నుంచి పది మెట్రిక్ టన్నులు పర్ హెక్టార్ సో అలాగే ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మనము హెక్టార్కి నూట అరవై మెట్రిక్ టన్నులు నాలుగు కల్చర్లు మనం హార్వెస్ట్ చేయగలుగుతున్నాము సో ఇక్కడ మనం మల్టీ ప్రొడక్షన్ సిస్టమ్ వాడుతున్నాము బయోఫ్లాక్ నర్సరీస్ తర్వాత అవసరాన్ని బట్టి ప్రీ గ్రోట్ కూడా వాడుకుంటూ మన సాధారణ నేలపైన మనము రెండు కల్చర్లు మ్యాక్సిమం రెండు కల్చర్లు చేయగలుగుతాము కొన్ని ప్రదేశాల్లో మూడు కల్చర్లు కూడా చేస్తారు కానీ మనం ఇక్కడ నాలుగు కల్చర్లు అది కూడా మనకి పదిహేను నుంచి ముప్పై రెట్లు ఎక్కువ దిగుబడితో మనం ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్కి ఇంకా ఎలాంటి టెక్నాలజీని మీరు వినియోగిస్తున్నారు ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది మనం ఈ ఇంటెన్సివ్ ఫార్మింగ్లో కంప్లీట్గా మనం డెన్సిటీ పాలిఇథలిన్ షీట్ వాడుతున్నాము అంటే మట్టి నుంచి మన కవర్ చేసేదానికి హెచ్డిపి షీటు తర్వాత మనకి సెంట్రల్ డ్రైనేజ్ సిస్టము మనకి ఏదైతే వ్యర్థాలు వస్తాయో ఆ వ్యర్థాలు మొత్తం కూడా మనకి బయటకి వదలడానికి మనము ఈ వ్యర్థాలని ఈ సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వాడుతున్నాము తర్వాత హై ఎఫిషియన్సీ ఏరేషన్ సిస్టమ్స్ మన తెలిసినట్టుగా బ్లోయర్ సిస్టమ్స్ బబుల్ జనరేటర్స్ అండ్ మనకు కనిపించేటట్టుగా ఈ ఏరేటర్స్ ఇవన్నీ వాడడం జరుగుతుంది ఇదే కాకుండా మనము ఆటోమేటిక్ ఫీడర్స్ అండ్ ఈ కంప్లీట్ ఫీడర్స్ ఏంటంటే మనకి ఐఓటీ ఎనేబుల్డ్ అంటే మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడున్నా సరే మనం ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవడానికి ఈ ఆటోమేటిక్ ఫీడర్స్ని వాడడం జరుగుతుంది అదే కాకుండా మన కంప్లీట్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ని మన ఫామ్లో మనం ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకునే విధంగా మనం ఈ ఐఓటీ ఎనేబుల్డ్ ఈ స్టార్టర్సు మరియు ఈ మన కంప్లీట్ మన ట్రాన్స్ఫార్మర్స్ మన పవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మనం ఫోన్లోనే మనము చూసుకునే విధంగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మీరు మామూలు ఫార్మింగ్కి ఇంటెన్సివ్ ఫార్మింగ్కి ఫీడ్ కూడా తగ్గు తక్కువేస్తున్నట్టు తెలుసు ఎలా సాధ్యపడుతుంది ఇది సో ఇక్కడ ఈ ఫార్మింగ్లో ప్రత్యేకత ఏంటంటే మనం చేసేది బయోఫ్లాక్ ఫార్మింగ్ బయోఫ్లాక్ అంటే ఏంటంటే మన రొయ్య నుంచి వచ్చే ఎక్స్క్రీటా మరియు మన ఫీడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇది అమోనియాగా ఫామ్ అవుతుంది ఈ అమోనియాని మనం కార్బన్ సోర్స్ అంటే మనం తౌడు కానీ లేదంటే మొలాసిస్ కానీ లేదంటే పంచదార కానీ ఇవన్నీ ఇచ్చి ఈ అమోనియా ఏదైతే మనకు పనికిరాని అమోనియా ఉందో ఈ వ్యర్థాలు ఉన్నాయో దీని అన్నిటిని కూడా మనం తిరిగి మనం ఫీడ్గా తయారు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి దీని ఇమ్హాఫ్కోన్ అంటారు ఇక్కడ మనకి కనిపించేది మొత్తం కూడా ఫ్లాక్ సో ఈ ఫ్లాక్ ఏమిటంటే మనం వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో దీని అన్నిటికీ మనము ఈ ఈ కార్బన్ సోర్స్ ఇచ్చి ఈ ఫ్లాక్ను తయారు చేయడం జరుగుతుంది మనకు కనిపించేదంతా ఇక్కడ కనిపించేదంతా ఫ్లాక్ ఇది ఒక ఇరవై నిమిషాలు మనం సెటిల్ చేసిన తర్వాత ఎంత ఎంఎల్ ఫ్లాక్ ఉంది అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ నాలుగు ఎంఎల్ ఫ్లాకు ఒక లీటర్ వాటర్లో ఉంది సో మన పాండు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెకరా పాన్లో దాదాపుగా కూడా ఇక్కడ నాలుగు ఎంఎల్ అంటే దాదాపు మనకి ఏడు నుంచి ఎనిమిది టన్నుల ఫ్లాక్ ఉంటుంది సో ఈ ఫ్లాక్ ఏంటంటే మనకి సాధారణ ఫీడ్ మనం ఒక ఒక అరెకరాలో మనం నూట యాభై కేజీలు వంద కేజీలు అంటే మనమేసే డెన్సిటీస్లో వేయడం జరుగుతుంది కానీ ఇంత ఫ్లాక్ ఉన్న దానివల్ల ఫీడే కాకుండా ఈ న్యాచురల్గా మనకి ఏదైతే ఫ్లాక్ వచ్చిందో ఆ ఫ్లాక్ కూడా తినడము తర్వాత రొయ్యలు దాన్ని తిరిగి కొంచెం దాని గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చదువుకున్న యువత ఆ చదివిచ్చిన జ్ఞానాన్ని వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పెట్టుబడిగా పెడితే ఎంతటి అద్భుతాలు సాధించవచ్చు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నిశాంత్ రెడ్డి పాండ్ల పరిస్థితిని అనుక్షణం మానిటరింగ్ చేసేలా ఓ ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసుకున్నాడు దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా బాగా తగ్గుతోందని చెప్తున్నాడు ఇంతకీ ఆ మానిటరింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నిశాంత్ రెడ్డి మాటల్లోనే ఇది మా కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అండి ఈ కింద మనకి ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది మన ఫామ్లోని ఫీడింగ్ సిస్టము ఇది మా టెక్నాలజీ పార్ట్నర్ నెక్స్టాక్వ అనే వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ చూస్తుంటే మనకి ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయని ఇప్పుడు ఫీడర్స్ ఆన్ చేస్తున్నటువంటివి నెక్స్ట్ ఈ రెడ్ కలర్లో ఆ ఆఫ్ చేసినటువంటివి ఇవి వచ్చేసి లైన్లో ఉన్నాయి ఈ ఫీడర్స్ని ఆఫ్ చేస్తున్నాం బైపాస్ చేసి సో ఇక్కడ చూస్తే ఈ బీవన్ అనే పాండ్లో చూస్తే మనము గంటకి తొమ్మిది కేజీలు ఫీడ్ పోతుంది పొద్దున ఏడు గంటల నుంచి ఇప్పటిదాకా యాభై కేజీలు ఫీడ్ పోయింది సో ఇక్కడ ఏంటంటే మనకి నైట్ మనం ఎంత టైం కావాలంటే అంత టైం ఆన్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు సో దీని సమ్మరీ అంతా మనకి మనకి మనం మనం తయారు చేసుకున్నటువంటి మొబైల్ యాప్లో మనకి రోజుకి ఎంత ఫీడ్ పోయింది మనకి క్రాప్ మొత్తానికి ఎంత ఫీడ్ పోయింది మొత్తం డేటా కూడా మనకి దాంట్లో వచ్చేస్తుంది సో ఇక్కడ పైన చూస్తే ఇది వచ్చేసి మన పవర్ మానిటరింగ్ అండ్ ఏరేషన్ కంట్రోల్ సిస్టము దీంట్లో ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఈ స్టార్టర్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో మనకి స్టార్టర్స్ కనిపిస్తున్నాయి ఈ స్టార్టర్స్ ఈ ఆన్లైన్లో ఉండే ఈ స్టార్టర్స్ నుండి మనము ఈ కంప్లీట్గా ఏరేటర్స్ మరియు బ్లోయర్స్ని కంట్రోల్ చేస్తున్నాము ఈ గ్రీన్ కలర్లో ఉండే ఏంటంటే ఆన్ చేసినటువంటి స్టార్టర్స్ మరియు ఈ గ్రీన్ కలర్లో ఉండే రన్ అవుతున్నటువంటి ఏరేటర్స్ అండ్ బ్లోయర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఏదైతే పాండ్స్ మనం హార్వెస్ట్ చేసేసామో దాని కనెక్షన్ మనం తీసేసి బైపాస్ చేస్తాం కాబట్టి అవి వరకు మనకి ఆఫ్లైన్లో కనిపిస్తున్నాయి ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని సామాన్య ఆక్వాకల్చర్ చేసే సామాన్య రైతు ఇలా చేయగలడా వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు ఇది ఏంటంటే మనకి ఒక పాండ్కి రెండు పాండ్లకి చేసుకోవాలి అంటే అంటే మనకి ఖర్చు పరంగా చూసుకుంటే ఈ టీవీ పర్చేస్ చేయడం అది ఏదైతే ఉంటుందో కొంచెం పెరుగుతుంది కానీ పెద్ద ఫామ్ మనకి ఒక పది ఎకరాలు పదహైదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఫామ్ ఉండే వాళ్ళకి ఇది చేసుకోవడం పెద్ద విషయం కాదు ఇది చాలా సా చాలా ఈజీ పద్ధతి ఇది ఇది అసలు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఉదాహరణకు మనకి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పాండ్లు ఉన్నాయి ఇక్కడ ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసేవి సో మనకి ఇక్కడ ఇక్కడ కూర్చుని అంటే ఇరవై ఎనిమిది పాండ్లని అక్కడ చేరి మనం పర్యవేక్షించాలంటే చాలా కష్టమైంది అందుకని మనం ఇక్కడ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ మా పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ కూర్చుని ఆ సూపర్వైజరు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తుంటాడు ఏదైనా ఏరియేటర్ ఆఫ్ అయినా బ్లోయర్ ఆఫ్ అయినా లేదంటే పవర్ ఏదన్నా ఫెయిల్ అయినా కూడా మనకి ఇక్కడ అలారం సైరన్ వస్తుంది మరియు ఇక్కడ టీవీలో కూడా కనిపిస్తుంది ఇమీడియట్గా ఆ సెక్షన్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఇట్లా ఆగిపోయి ఉంది దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ డేటా ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో తను చెప్తారు సో ఇదంతా ఎందుకంటే మనకి వర్క్ ఫోర్స్ తగ్గిస్తుంది అంటే మనం అక్కడ ఎండలో కూర్చొని మనకి రైతులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో అక్కడ కూర్చొని చూడకుండా ఇటువంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది ఖర్చు పెరిగినా కూడా మనకి అంటే మనం ఈ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న దానివల్ల మనం కొంత కొంతమేరకు వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవచ్చు ఈ వర్క్ ఫోర్స్ని ఎందుకు తగ్గించాలంటే మన కంటామినేషన్ ఈ రొయ్యల్లో చాలా ఎక్కువ ఉంటుంది సో అదే పనిగా మనకి మనుషులు పాన్స్ పైకి పోవడము మనకి తిరిగి రావడము ఇట్లా చేయడం వల్ల కొంత కంటామినేషను వైరస్ కంటామినేషన్ ఉంటుంది సో ఇటువంటి సిస్టమ్ వల్ల మనుషులు తిరిగే తిరిగి తిరగడాన్ని మనం నియంత్రించవచ్చు సో అందువల్ల మనకి ఆ మనుషుల్ని కొంచెం తక్కువ పెట్టుకోవడం దానివల్ల మనకి కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది సో మనము ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ డిటెక్టెడ్ కెమెరాస్ని పెట్టాము దానివల్ల ఏమిటంటే మనకి రాత్రి వేళల ఎవరైనా మనిషి మనం జియో ఫెన్సింగ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము సో రాత్రి వేళ మనకి ఎవరన్నా మనిషి మన పెరిఫరి మన ఫామ్ లోపలికి వస్తే ఇమీడియట్గా మనకి హ్యూమన్ డిటెక్టెడ్ అని చెప్పేసి మనకి ఆ పాండ్ నెంబర్తో కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది సో దానివల్ల ఏంటంటే మన పాండ్ సెక్యూరిటీ పెరుగుతుంది మరియు దాంట్లో ఆ కెమెరాస్లో మోషన్ డిటెక్షన్ కూడా ఉంది ఉదాహరణకు మనకి ఏదన్నా ఏరియేటర్ పోతూ ఆగిపోయినా ఇక్కడ సైరన్ రావడమే కాకుండా మోషన్ చేంజ్ అయింది తిరుగుతున్న ఏరియేటర్ ఆగిపోయింది లేదంటే ఏదన్నా వేరే ఇతర డివైజ్ ఆగిపోయిందని చెప్పి మనకి తిరిగి మన ఫోన్కి ఇమీడియట్గా ఫోటో తీసి స్క్రీన్షాట్ తీసి నోటిఫికేషన్ పంపిస్తుంది సో దీనివల్ల ఫామ్ పైన బెటర్ కంట్రోల్ వస్తుంది మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత హై ప్రొడక్షన్ చేసేటప్పుడు అక్కడ మనకి వచ్చే రొయ్యలు దిగుబడి దాదాపు పది రెట్లు సాధారణ సిస్టమ్ కన్నా ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఈ ఖర్చు ఏదైతే ఉందో ఇది పెద్దగా ఎక్కువ ఎక్కువ కాదని నాకు అనిపిస్తుంది ఆక్వా సాగులో ఈ స్థాయి విజయాల వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని చెప్తున్నాడు నిశాంత్ రెడ్డి ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు అందుతున్న ప్రయోజనాల గురించి నిశాంత్ రెడ్డి ఏం ఓసారి విందాం మనకి ఇప్పుడు ప్రభుత్వం నుండి చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆక్వా రంగానికి ఏదో ఒకటి చేయాలి రైతులకి ఎలా తో రైతులకి సహాయం చేయాలి అని రెండు వేల పంతొమ్మిది తన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంచి ఆ ఆలోచనలు చాలా మంచి డెసిషన్స్ తీసుకోవడం జరిగింది ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ పవర్ ఇంతకుముందు మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఉండేది దాన్ని ఒకటున్నర రూపాయికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా మనకి ఎప్పుడూ కూడా మనకి చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే రేట్లు ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు రేట్లు భారీగా తగ్గుతూ వచ్చేవి సో దీన్ని గత ప్రభుత్వాలు నియంత్రించలేకపోయాయి కొంతవరకు ప్రయత్నించినా కూడా నియంత్రించలేకపోయాయి కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ మనకి ఒక తొమ్మిది నెలల తర్వాత ఫస్ట్ వేవ్ కోవిడ్ వచ్చింది ఆ తర్వాత మనకి రేట్లు భారీగా పడిపోవడము ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడము ప్రాసెసింగ్ ప్లాంట్లు మూసివేయడం జరిగింది ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి ఒక ధరలు స్థితి స్థిరీకరణ చేసి మినిమం ఇంత ప్రైజ్ అనేది ఉండాలి వంద కౌంట్కి నూట ఎనభై రూపాయలు ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా దానికి పలు కమిటీలు ఏర్పాటు చేసి సో ఈ ధరలు ఇక్కడ మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు ఇక్కడుండే ప్రాసెసింగ్ ప్లాంట్లను పర్యవేక్షించేటట్టుగా ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే ఏదో చెప్పేశాము చేసేసాము అన్నట్టు కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం దీన్ని ఎలా సీరియస్గా ఈ రైతులకి కనీసం ఆ మద్దతు ధర నూట ఎనభై రూపాయలు వస్తే రైతు నష్టపోకుండా ఉంటాడు అనే ఒక ఆలోచనతో ఈ అద్భుతమైన ఈ ధరలు స్థిరీకరణ చేయడం జరిగింది అధునాతన సాగు పద్ధతులు కొత్త కొత్త పంటలను పరిచయం చేస్తూ వ్యవసాయాన్ని పండుగగా మార్చే లక్ష్యంతో సాగుబడి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న క్విజ్ పోటీలో ఇవాల్ ప్రశ్న సాగులో ఫీడ్ ఖర్చును తగ్గించుకునేందుకు ఎవరైతు నిశాంత్ రెడ్డి అనుసరిస్తున్న పద్ధతి ఏది సమాధానాన్ని రేపు మధ్యాహ్నం ఒంటి లోపు మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ ట్రిపుల్ ఫైవ్ టూ వన్ కు పంపండి లక్కీ డ్రా విజేతను ఎంపిక చేసి తదుపరి సాగుబడి కార్యక్రమంలో ప్రకటిస్తాం మంచి బహుమతిని కూడా అందజేస్తాం నిన్నటి సాగుబడి కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం విజేతగా ప్రతిభా బయోటెక్ వారి సాగుబడి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం వార్తావాహిని కొనసాగుతుంది నమస్తే